ఈరోజు సర్వసాధారణంగా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటంటే పోర్నోగ్రఫీ. తెలుగులో దీన్ని ఏమంటామంటే అశ్లీల సాహిత్యం చూడటం, చదవటం, వినటం. ఈ అశ్లీల సాహిత్యం ఏంటంటే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళలోనూ చేతుల్లోనూ సెల్ ఫోన్ అనేది బాగా సాధారణ సాధనంగా ఉండిపోయింది. దాంతో వన్ టచ్తో ఎవరికైనా సరే నెట్లో ఉన్న ఏ విషయమైనా అవైలబిలిటీ వస్తూ ఉంది. దీంతో ఈ పోర్నోగ్రఫీకి ఎక్కువగా జనాలు చూస్తూ ఉన్నారు. అయితే చూస్తే నష్టం ఏంటండి, పోర్నోగ్రఫీ చూస్తామన్నా నష్టం ఏంటండి? ఇక్కడ పోర్నోగ్రఫీ అనేది చూడటం వలన సహజంగా ఏమవుతుందంటే అప్పుడప్పుడు చూస్తాం వలన పెద్ద ఇదేం ఉండదు, కానీ అది అక్కడతో పోయేది కాదు. ఇది చూసిన కొద్దీ చూడాలనిపించే విధంగా అందులో దాని యొక్క పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కువగా చూస్తూ ఉంటారు. దాని వలన ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఎడిక్షన్ లాగా వస్తుంది. ఇది పోర్నోగ్రఫీ ఎక్కువ యాక్సెస్ వాచ్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ ఏ డిజార్డర్, ఇది ఒక మానసికమైన వ్యాధి మటుకు కాదు. మరి ఏంటి సార్ ఇది? ఇది ఒక ఎడిక్షన్, ఇది ఒక వ్యసనం. మనకి అనేక వ్యసనాలు ఉన్నాయి. సహజంగా మనం ఎక్కువ మనం చూసేది ఏంటంటే పేకాట, గ్యాంబ్లింగ్, నెక్స్ట్ ఆల్కహాల్, ఆ తర్వాత ఈ పోర్నోగ్రఫీ ఇటువంటివి కూడా మనం దీనికని తీసుకోవచ్చు. ఈ పోర్నోగ్రఫీ దీని వలన ఏంటంటే ఇది ఎవరు ఎక్కువగా చూస్తారు? ఎవరైనా చూస్తారండి, ఎక్కువగా అవైలబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా యూత్ ఎక్కువగా చూస్తున్నారు దీన్ని. పర్టికులర్గా యూత్లో వచ్చేపాటికి ఏంటంటే ఎవరైతే స్ట్రెస్, యాంగ్జైటీ కొంచెం ఎక్కువగా ఉంటారో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇది తెలుసు తెలియకో కొద్ది ఒకటి రెండు సార్లు వెళ్ళిన తర్వాత దాంట్లో ఇది దానికి ఎడిక్షన్ అవ్వటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అసలు ఎడిక్షన్ అంటే ఏంటండి? ఎడిక్షన్ అంటే ఏంటంటే అది ఒక కంపల్షన్. దాంట్లో ఎడిక్షన్లో కంపల్షన్ ఉంటుంది మీకు, అంటే కంపల్సరీగా చూడాలనే ఒక ఇది ఉంటుంది. నెక్స్ట్ క్రేవింగ్ ఉంటుంది, ఇంకా 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 చూడాలని ఉంటుంది. అనేబుల్ టు కంట్రోల్, దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోలేరు. దాని నుంచి బయటకు రావాలన్నా మీకు శక్తికి మించిన పని అవుతుంది. ఒకవేళ ఇఫ్ యూ ట్రైడ్, మీరు ట్రై చేశారనుకోండి, మీకు కొన్ని విత్రాల సింప్టమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అది దీంట్లో ఉన్న ప్రాబ్లం, ఎడిక్షన్లో ఉన్న ప్రాబ్లం అది. మరి ఇది వన్ ఆఫ్ ది, ఒక రకంగా చెప్పాలంటే యూత్ని నిర్వీర్యం చేసే ఒక ఎడిక్షన్, ఇది ఒక వ్యసనం. దీంట్లో పడి వాళ్ళ యొక్క జీవితాలని ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళు, జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామందిని మేము చూస్తూ ఉంటాం. గొప్ప ఆశయాలతో, గొప్ప లక్ష్యాలతో మొదలుపెట్టి మధ్యలో ఇటువంటి ఎడిక్షన్ వ్యసనాలకి లోనైపోయి జీవితాలు స్పాయిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా దగ్గరికి వచ్చి ఒక ఫస్ట్ మీకు రెండు కేసులు చెప్పి దీనివలన వచ్చే నష్టాలు దాని గురించి మనం డిస్కస్ చేస్తాను నేను. ఫస్ట్ కేసు ఏంటంటే మా దగ్గరికి కొద్ది నెలల క్రితము ఒక యువకుడిని తీసుకురావడం జరిగింది. అతను 19 ఇయర్స్ ఓల్డ్ యంగ్ బాయ్, హీ స్టడీయింగ్ ఇంజనీరింగ్. అతను గత 1 or 2 ఇయర్స్ నుంచి అతనికి బాగా ఎడిక్షన్ వచ్చింది, ఈ ఫోనోగ్రఫీ ఎడిక్షన్ వచ్చింది. ఆ ఎడిక్షన్లో అతను అదే చూస్తూ వన్ ఫైన్ మార్నింగ్ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. సహజంగా యూత్ ఫోనోగ్రఫీ చూసినప్పుడు ఏం చేస్తారంటే మాస్టర్బేట్ చేసుకుంటారంటే సెల్ఫ్ స్వయం తృప్తి పద్ధతులు ఏదో అవలంబిస్తూ ఉంటారు, మాస్టర్బేటింగ్ చేసుకుంటారు. ఓకే, కానీ అతనికి అవకాశం దొరికింది. ఈ వెంట్ ఫర్ ప్రాసిట్యూట్స్, ఒక ఫైన్ మూమెంట్లో అతను ప్రాసిట్యూట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి అతను మరి కొద్ది రోజుల తర్వాత అతనికి ఎందుకనో అతను డౌట్ వచ్చి టెస్ట్ చేసుకుంటే హీ వాజ్ కన్ఫర్మ్డ్ విత్ HIV. మరి ఇప్పుడు అతని పరిస్థితి అని చెప్పండి, 19 సంవత్సరాల వయసు, ఎంతో భవిష్యత్తు ఉంది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అతను బోర్మని ఏడుస్తాడు మా దగ్గరికి వచ్చి, సార్ నన్ను ఎలా బతికించాను సార్, నేను ఏదో ఒక్కసారి వెళ్ళాను సార్, నాకు తప్పు అయిపోయింది సార్. ఇది మన చేతుల్లో లేని పని. ఒకసారి HIV వచ్చిందంటే దాని నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని మనం డిలే చేయొచ్చు తప్పితే క్యూర్ చేసే డిసీజ్ అయితే కాదు. అట్లా డిజార్డ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది యూత్ను మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్
ఇంకొక కేసు మా దగ్గరికి వచ్చింది. ఈ ఫోనోగ్రఫీ అలవాటైపోయిన ఆ బాగా అలవాటైన కథ ఎక్కువగా 6-7 సంవత్సరాల నుంచి అలవాటు ఉండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మా దగ్గరికి తీసుకొచ్చారు. అతను మ్యారీడ్ అయ్యి అతనికి మ్యారేజ్ అయ్యి 9 నెలలు అయింది. 9 నెలల ఈ పీరియడ్లో అతని భార్యతో అతను సెక్స్ చేసింది ఓన్లీ 3-4 టైమ్స్. మరి అదేంటి సార్, అదేంటి మరి ఫోనోగ్రఫీ చూసినప్పుడు ఎరక్షన్ ఉంటుంది అంతా బాగానే ఉంటుందని అంటే, ఇక్కడ దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి, అవి మనం ఇప్పుడు తర్వాత డిస్కస్ చేయబోతాం. అతను మరి మేము ఎంతో కౌన్సిలింగ్ చేసి సరి చేసి ఆ ఫోనోగ్రఫీ ఎడిక్షన్ నుంచి బయటకు తీసుకొచ్చి అతను లైఫ్ని సెటిల్ చేయడం జరిగింది. దానికి మాకు టైం చాలానే పట్టింది. మరి ఇటువంటి వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఈ రెండు కేసులే కాకుండా ఇటువంటి సిమిలర్ కేసులు మేము చాలా తెల్లారులు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏదైనా సరే ఎడిక్షన్గా మారిపోయిందంటే అది అనేబుల్ టు కంట్రోల్. అందుట్లో ఇది ఏంటండి, మనం పాథలాజికల్గా చూద్దాం. ఫస్ట్ పాథలాజికల్గా మనం ఫోర్నోగ్రఫీ చూసినప్పుడు ఏమవుతుందండి, ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆ నీలి చిత్రాలు అవన్నీ చూస్తూ ఉంటామో బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుందో రిలాక్సేషన్ అవుతుంది, రిలాక్సేషన్ పొందుతూ ఉంటాడు, హ్యాపీగా ఎమోషనల్గా కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మనిషి యొక్క మనసు యొక్క నేచర్ ఏంటంటే ప్లెజర్ సీకింగ్ నేచర్. నాకు చూస్తున్నాను కాబట్టి నాకు ప్లెజర్గా ఉంది, నాకు రిలాక్సేషన్గా ఉంది, నాకు హ్యాపీగా ఉంది, బట్ ఐఎమ్ అందుకని మేము చూస్తున్నాం అంటుంటాడు. అందుకే క్రేవింగ్ ఉంటుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా చూస్తూ ఉంటాడు. చూస్తున్న కొద్దీ ఏమవుతుంది, ఎక్సెస్ సెక్రియేషన్ ఆఫ్ డోపమైన్ ఏమవుతుంది, బ్రెయిన్లో సెరటోనిన్ లెవెల్ తగ్గిపోతుంది, దాంతో ఎడిక్షన్కి వెళ్ళిపోతాడు, బ్రెయిన్లో పాథలాజికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, ఎడిక్షన్కి వెళ్ళిపోతాడు. కాలక్రమేణ అతనిలో సైకలాజికల్గా వ్యాహ పర్సివేషన్లో కొన్ని తేడాలు వస్తాయి. ఏం తేడాలు వస్తాయి, అతనికి గ్రహించే విధానంలో వ్యాహ పర్సివేషన్ తేడాలు వస్తాయి. అక్కడంతా ఆ నీలి చిత్రాల్లో వాటిలో ఏముంటుంది, సెలెక్టెడ్ పీపుల్ కృత్రిమంగా వాళ్ళు ఏంటంటే ఆర్గాన్స్ పెద్ద పెద్ద సైజుల్లో ఉండవాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి అందులో షూట్ చేస్తూ ఉంటారు. దాంతో ఈడలు ఏమవుతుంది, అవే రకమైన చిత్రాలు చూసిన తర్వాత ఓకే అంటే ఇటువంటి ఆర్గాన్స్ ఉంటేనే ఆడవాళ్ళని చేసుకోవాలని మగవాళ్ళలో, నెక్స్ట్ అంత మగవాళ్ళ ఆర్గాన్ అంత పొడుగ్గా అంత లావు అంత ఇదిగా ఉంటుందని, లేని నాది అంత లేదు అని, నా ఆర్గాన్ అంత పొడుగు లేదు, నా సైజు లేదు అని చెప్పి దాన్ని పెంచుకోవాలని చెప్పి అది సెక్స్లో ఆడవాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒక ముఖ్యమైన భాగం అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే సెక్స్లో ఆర్గాన్ మేల్ ఆర్గాన్ యొక్క పొడుగు లావు ఇంపార్టెన్స్ కాదు. అక్కడ సహజంగా ఎవరికైనా సరే ఆర్గాన్ అనేది జనరల్గా 4-5 అంగుళాలు ఉంటుంది ఎరెక్షన్ వచ్చినప్పుడు. మరి అటువంటిది మరి అంత పొడుగు ఇంత లావు ఉండాలంటే దానికోసం చేసి కొన్ని మందులు వాడతాము, కొన్ని కొన్ని రకాల ఏ చేస్తామో అవి వాడతాం చేస్తూ ఉంటారు. దాంతో అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. నెక్స్ట్ అవి చూసిన కొద్ది వేళలో సహజంగా ఫోనోగ్రఫీ ఉన్న వాళ్ళు డిప్రెషన్ సిమ్టమ్స్ సహజంగా చూస్తూ ఉంటాం. ఏంటంటే మానసికమైన కుంగుబాటు వస్తూ ఉంటుంది వాళ్ళల్లో, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మళ్ళీ అది చూస్తూ ఉంటారు. ఏంటి ఆ మానసికమైన సహజంగా ఏంటండి, ఇటు ఆడవాళ్ళని మగవాళ్ళు వచ్చేప్పటికి ఆడవాళ్ళని సాటిస్ఫై చేయడం అంత తేలిక కాదేమో అని ఒక వారిలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఆడవాళ్ళలో వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి, వాళ్ళ యొక్క దీని గురించి వాళ్ళ మానసికంగా వాళ్ళలో వే ఆఫ్ పెర్సెప్షన్ తేడా వస్తాయి. ఆడవాళ్ళందరూ ఇలా ఉంటారా, ఇలా మిగతా వాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటారా, అందరూ ఇలా ఉండొచ్చేమో. నెక్స్ట్ వాళ్ళ కాబోయే రాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి కావచ్చు, రకరకాలుగా వాళ్ళలో నెగటివ్ వ్యూస్ అన్నీ ఇదవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అలా చూసి ఎడిక్షన్ అయిన కొద్దీ ఏమనిపిస్తుందంటే వాళ్ళకి చూస్తేనే ఆనందం ఉంటుంది. రియల్ సెక్స్ వచ్చేపాటికి, రియల్ సెక్స్లో పార్టిసిపేషన్ వచ్చేపాటికి దానికి ఆ చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. అందులో మామూలుగా మినిట్స్ టుగెదర్ అవర్స్ టుగెదర్ సెక్సువల్ పార్టిసిపేషన్ ఉంటుంది. అది ఎన్నో షాట్లు తీస్తారు వాళ్ళు, ఇది వీళ్ళకి తెలియదు కదా అంతసేపు నేను సెక్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతాను, నేను కొద్దిసేపు మాత్రమే చేయగలను అంటే ఐఆమ్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్ అని వీళ్ళు లేనిపోయిన భయాలు ఆందోళన స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాక మరి వీళ్ళ వే ఆఫ్ పర్సెప్షన్ ఎలా వస్తుందంటే ఆడవాళ్ళు ఒక ప్లెజర్ని కలగజేసే సెక్స్ టాయ్,
ఒక బొమ్మ అని ఒక నెగిటివ్ అన్నెసెసరీ నెగిటివ్ ఫీలింగ్ కూడా వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే జీవితంలో వివాహంలో స్త్రీల యొక్క ఇంపార్టెన్స్ చాలా గొప్పది. ఓన్లీ సెక్స్ అనేది అందులో ఒక పార్ట్ మాత్రమే. అంతే తప్పితే ఈ ఫోనోగ్రాఫ్ చూసే వాళ్ళకి జీవితం అంతా సెక్సే కనిపిస్తుంది. వాళ్ళ ఓరియంటేషను అంత ఇదే చూస్తూ ఉంటారు. ఇక ఎంప్లాయీస్ వచ్చేపాటికి ఈవెన్ ఇన్ ద ఎడిక్షన్కి వచ్చిన వాళ్ళు, ఈవెన్ ఇన్ ద ఆఫీస్ అవర్స్ ఆల్సో, వాళ్ళ సెల్లో కావచ్చు సిస్టంలో కావచ్చు ఎక్కువగా అనేబుల్ టు కంట్రోల్ మన ఫోనోగ్రఫీ చూస్తానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎడిక్షన్లలో ఎడిక్షన్ వలన 42% ఉద్యోగాలు కోల్పోయారని చెప్పేసి ఒక సర్వే ఉంది. ఆ ఎడిక్షన్స్లో ఈ ఫోనోగ్రఫీ కూడా ఒకటి. మరి ఎక్కువగా దీనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బొందటించి సిస్టమ్ అవైలబుల్లో నెట్ అవైలబుల్ ఉండటం ఒక కారణమేమో కావచ్చేమో. నెక్స్ట్ యూత్లో పర్టికులర్గా చదువు ఇప్పుడు ఎర్లీ అడాల్సెన్స్ అడాల్సెన్స్ ఏ వయసులో ఉండే వాళ్ళలో ఈ ఫోనోగ్రఫీ ఏమవుతుందంటే వాళ్ళలో ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఒక కోరికను ఎక్కువగా కలిగిస్తారు. చూసిన కొద్దీ వాళ్ళలో ఉంటుంది. దాంతో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మరి అది ఇబ్బందికరమైన విషయం వస్తుంది. వాళ్ళు చదువుకునే వయసులో ఉంటారు. మాస్టర్బేటింగ్ అంటే అంతవరకు ఓకే, కానీ వాళ్ళలో ఏమవుతుందంటే ఎక్కువగా ఇప్పుడు బయటికి వెళ్ళటానికి కానీ లేదా ఇతర సెక్సువల్ కాంటాక్ట్స్ కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి సామాజికంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు అనేక రకమైన ప్రాబ్లమ్స్ కలిగేస్తూ ఉంటుంది. ఈ ఫోర్నోగ్రఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఫస్ట్ నైట్లో ఎక్కువగా ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండే అజంప్షన్స్ వేరు, రియల్ అని వచ్చేవాడికి అజంప్షన్స్ వేరు ఉంటుంది. అక్కడ ఇబ్బంది పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే మేము సైకాలజిస్టులుగా మేము పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఫోర్నోగ్రఫీ అనేది నాట్ సజెస్టబుల్ టు ఎనీబడీ. ఎందుకంటే దాన్ని మనం జోలికి వెళ్తే అది మనల్ని ఎడిక్షన్లోకి తీసుకెళ్తుంది. తప్పితే అది అంత తేలిగ్గా అది అంతటితో అప్పుడప్పుడు చూస్తే దాకా ఆగదు. అందుకని చెప్పి సాధ్యమైనంతవరకు దాన్ని అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేయమని చెప్తాను. ముఖ్యంగా మ్యారీడ్ అయిన వాళ్ళు ఈ ఫోర్నోగ్రఫీకి అలవాటు పడిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ స్పౌస్తో వాళ్ళ అటువంటి ఆ ఫిల్మ్స్లో చూపించినటువంటి అన్రియల్ సెక్స్కి వాళ్ళని ఫోర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని అన్రియల్ పోస్చర్స్ కొన్ని భంగిమలు వాళ్ళు వాళ్ళని ఫోర్స్ చేయడం జరుగుతుంది. కొన్ని కొన్నిటికి ఇంట్లో వాళ్ళు వాళ్ళ స్పౌస్ వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోకపోయేపాటికి దాంతో కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి, ఇబ్బందులు అవుతూ ఉంటాయి, రిలేషన్షిప్లు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఫోనోగ్రఫీ వలన సోషల్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ చాలా మటుకి ఇబ్బంది పడతాయి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూశారనుకోండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చూసి వాళ్ళకి జస్ట్ ఏంటంటే వాళ్ళకి అది వన్ ఆఫ్ ద రిలాక్సేషన్. కానీ అది చూసినప్పుడు ఏంటంటే ఒక్కోటప్పుడు వాళ్ళకి బ్రేకే అనుకోండి. మనం పేపర్లో చూస్తూ ఉంటాం ఒక వృద్ధుడు 6 ఏళ్ల పాపపై అత్యాచారం, 4 ఏళ్ల పాపపై అత్యాచారం, అటువంటి మనసు తప్పడానికి ఆ వశం తప్పడానికి కూడా ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ గుడ్. ఇక ఫోనోగ్రఫీ ఎక్కువగా మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మరి వాళ్ళలో ఎటువంటి ఇంపాక్ట్స్ కలుగుతూ ఉంటాయి? ఆడవాళ్ళు చూసినప్పుడు వాళ్ళలో కూడా కొన్ని కొన్ని హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అంటే మగవాళ్ళంటే వాళ్ళ ఆర్గాన్ ఇలా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది, సో వాళ్ళు ఇలా ఈ విధంగా చేస్తారు, ఇలా చేయాలి అని వాళ్ళలో ఒక అజంప్షన్స్ ఉండే వాళ్ళ అంచనాలు ఉంటాయి. తీరా వాస్తవానికి వచ్చేపాటికి డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల వాళ్ళ యొక్క లైఫ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మా దగ్గరికి వచ్చిన కొన్ని కేసుల్లో చూస్తాం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తలకి ఇది ఈ ఫోనోగ్రఫీ అయి చూపించేసి నువ్వు ఆ విధంగా చేయమని దే ఆర్ ఫోర్స్డ్ దెమ్. మరి అది కూడా వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉంటుంది, వాళ్ళకి కొంతమంది ఇష్టం ఉండకపోవచ్చు. ఇటువంటివి కూడా కొన్ని కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనా ఫోనోగ్రఫీ వలన మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీన్ని దోలికి ఎక్కువ వెళ్ళకుండా ఉండటమే బెటర్ అని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ఇది ఎక్కువగా ఇంపాక్ట్ ఎవరి మీద కలగ చేస్తుందంటే స్టూడెంట్స్ మీద. ఆ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, వచ్చిన మామూలుగా హై స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి అవైలబిలిటీలోకి వచ్చేస్తామండి. పేరెంట్స్ కంట్రోల్ చేసుకోగలిగితే, పేరెంట్స్ వాళ్ళతో పిల్లలతో ఎక్కువ టచ్లో ఉండి
హై స్కూల్ లెవెల్ పిల్లల వరకు వాళ్ళతో ఎక్కువ టచ్లో ఉండి వాళ్ళకి నెట్ అవైలబిలిటీని పర్టికులర్గా తగ్గించగలిగితే, నెక్స్ట్ కొన్ని పేరెంట్ల కంట్రోల్ ద్వారా మనం తగ్గించగలిగితే ఇట్స్ బెటర్. కొన్ని వీడియో గేమ్స్ కదా అని వీడియో గేమ్స్ పిల్లలకి చదివేస్తే కొన్ని పోపప్స్ ద్వారా అవి వస్తూ ఉంటాయి. వాళ్ళు తెలియక దాన్ని టచ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఫోనోగ్రఫీలోకి వెళ్ళిపోతుంది, ఇబ్బంది పడతారు. ఇక ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అది వాళ్ళకి ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసే స్టూడెంట్స్ కావచ్చు, చదువుకునే వయసు చాలా అమూల్యమైన వయసు, అమూల్యమైన టైం కూడా. రేపు భవిష్యత్తులో రిమైనింగ్ వాళ్ళ యొక్క ఈ 80 సంవత్సరాల జీవితంలో ఎలా ఉండబోతున్నారో ఇప్పుడు డిసైడ్ అవుతుంది. ఈ విషయం మీద కాక వాళ్ళు దారి తప్పి ఎడిక్షన్కి వెళ్ళిపోయారు, ఫోనోగ్రఫీ ఎడిక్షన్కి వెళ్ళారా, వాళ్ళు కంట్రోల్ అవ్వటం ఇబ్బంది అవుతుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇక నెక్స్ట్ శారీరక, ఇప్పుడు పాథలాజికల్గా బ్రెయిన్లో చేంజెస్ వస్తాయి, శారీరకంగా వచ్చేపాటికి ఏంటంటే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక మానసికంగా పెర్సుయేషన్లో, థాట్ ప్రాసెస్లో కూడా వాళ్ళలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక మరి దీన్ని, ఇన్ని ఇబ్బందులు ఉన్నదాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలండి, ఎలా ఓవర్కమ్ చేయాలండి అంటే ముఖ్యంగా దీనికి ఒక సిస్టమేటిక్ వే ప్రకారము మనం బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సైక్రాటిస్టులు, సైకాలజిస్టులుగా మా దగ్గరికి వస్తే కనుక మేము మ్యాక్సిమం మేము చేయగలిగింది ఏంటంటే, ఫస్ట్ వారికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, నెక్స్ట్ వారికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి సరైన అవసరాన్ని బట్టి కొన్ని విత్డ్రాల్ సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అవసరాన్ని బట్టి వారికి మెడికేషన్ వాడి కూడా డాక్టర్స్ ద్వారా వాడించి బయటకు తీసుకొస్తానికి అవకాశం ఉంటుంది.